అయితే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయండి మిగతా వాళ్ళకి రాయిలు ఎందుకు కాలుగు తగులుతున్నాయండి మరి ఎందుకు చనిపోయారండి వీళ్ళెందుకు చనిపోయారండి అంటే ఇవేమి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు ఆయన చిత్తంలో ఆయన మంటి పెంకులలో ఒక పెంకు అంట మనం ఆయన మనము మంటిమి అంట ఆయన కుమ్మరివాడంట మనం జగటమంటి జిగటమంటే అయ్యుండి ఆయన రూపించిన వానితో నన్ను ఇలా ఎందుకు చేసావు అని అడగడానికి నీకు రైట్ ఉందా అని రాయబడి ఉంది అది అడగడానికి నీకు నువ్వు నన్ను ఇలా ఎందుకు చేసావు వాళ్ళని ఎందుకు అలా చేసావు నాకెందుకు ఇలా జరిగింది వాళ్ళకి ఎందుకు అలా జరిగింది లేదు కానీ ఒకటి ఏహో వాయి అందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు హాలెల్లుయా అంటే ప్రతిదానికి నీకు కీవర్డ్ ఉంటుంది బైబిల్లోనే వారికి ఎందుకు లేరు వీరికి ఎందుకున్నారు యందు భయ భక్తులు గలవారు చుట్టూనే వీళ్ళు ఉంటారు ఎవరు పడితే వాళ్ళ చుట్టూ కాదు అని ఆ వచనం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతాము నీవు గనుక నిజమైన భక్తి నిజమైన ఏమంటారు భయము దేవుని ఎడల కలిగి ఉండాలి అబద్ధమైన భయము అబద్ధమైన భక్తి కాదు అందరూ భక్తి చేస్తారు భక్తిలో చాలా తేడాలు ఉంటాయి ఇందకే చెప్పాను నేను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకున్నట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి కాపాడతారంట నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను వాళ్ళు ఎత్తి పట్టుకుంటారంట అంతేకాదు చనిపోయేటువంటి సమయం వచ్చిందనుకోండి మీలో ఎవరైనా చనిపోయే మనుషుల్ని ఎప్పుడైనా దగ్గరగా చూసుంటే వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు వెర్రి వెర్రిగా లాస్ట్లో బాగా ఓల్డ్ ఏజ్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వచ్చు బాగా సిక్ అయిపోయి ఇంకా చావు దగ్గరికి వచ్చింది అని డాక్టర్ డిక్లేర్ చేసింది వాళ్ళు కావచ్చు వాళ్ళు కొంచెం వెర్రి వెర్రిగా మాట్లాడుతూ ఏంటంటో మాట్లాడుతూ ఉంటారు కొంచెం సేపు వినడానికి మనం ట్రై చేస్తాం ఏమైనా అర్థమవుతుందా అని ఇంకో వాళ్ళు అడుగుతారు ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారే పుట్టిదే ఇదేం చేయట్లేదు అని అంటూ ఉంటాం అప్పుడు వాళ్ళల్లో కొంతమంది చెప్తూ ఉంటారు అదిగో నాకు కుక్క కనబడుతుంది నాకు నక్క కనబడుతుంది అమ్మో వాళ్ళు ఎవరో వస్తున్నారు నాకు భయం వేస్తుంది చీకటి వస్తుంది ఇలా చెప్తూ ఉంటారు విన్నారా ఎవరైనా మీరు ఇలా చెప్ నా దగ్గర ఎవరో ఒకరు ఉండండి నాకు భయం వేసేస్తుంది ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు ఆఖరి నిమిషంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇదిగో నేను దేవదూతలను చూస్తున్నాను వెలుగును చూస్తున్నాను నా ప్రభువును చూస్తున్నాను ఏదో ఆకాశం కనబడుతుంది ఏదో మెట్లు కనబడుతున్నాయి విన్నారో లేదో మీరు ఇది దేవుని అందు చక్కగా నిద్రించిన వారు ఇటువంటి దర్శనాలని చూస్తూ ఉంటారు వాళ్ళ కనులు తెరవబడతాయి అంటే ఇంకొంచెం టైం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి వే క్లియర్ అవుతుంది దేవదతలు వచ్చి వెళుతూ ఉంటారన్నమాట దేవదోతులు వచ్చినప్పుడు వీళ్ళకి కొంతమందికి స్పర్శ తెలుస్తుంది కొంతమంది చూస్తూ ఉంటారు వారి దేవదూతలను చూస్తూ ఇలా దేవదోతులను చూస్తూ దేవునిని చూస్తూ దేవుని సన్నిధిని చూస్తూ అలా మరణించిన వారికి ఇంకేం చూసుకోక్కర్లేదు గ్యారంటీ వాళ్ళ పరలోకానికి చేరుకుపోయారండి హలే లుయా ఇంకా అలా చెప్తారే అలా చెప్పినప్పుడు వారి గురించి నువ్వు ఏడువు వాళ్ళ ఆఖరి నిమిషంలోనైనా సరే వాడు మారితే రక్షణ పొందుకుంటే అంతే చాలు మనలో చాలామంది రక్షణ పొందుకోవడం దేవుడు రక్షించబడ్డం అంటే ఇక రక్షణ పొందుకున్న వెంటనే గొప్ప గొప్ప పదవులు గొప్ప గొప్ప మనకి లాభాలు గొప్ప గొప్ప ఇళ్ళు బంగారము ఈ లోకంలో సుఖాలు మన భార్య బిడ్డలతో కలిసి ఇంకొంతకాలం లైఫ్ లీడ్ చేయడం ఇలా అనుకుంటారు రక్షణ భాగ్యం గురించి ఆ దొంగ శిలువపైన ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అక్కడికక్కడే అంగీకరించగానే ఈ పాపాలు కొట్టేశాను నీ బదులు నేను చనిపోతున్నాను నిన్ను విడిపించమని గవర్నమెంట్తో మాట్లాడతాను నువ్వు పోయి నీ భార్యతో బిడ్డలతో సంతోషించన్నాడు అన్నాడు ఆయన అన్నాడా రక్షణ పొందగానే మనకి ఏం కావాలి రక్షణ పొందగానే అంటే నిత్య జీవం కావాలి హలేలు ఎంత బ్రతుకు మనం బ్రతికినా మనకు ఆఖరి నిమిషంలో ఏం కావాలంటే నిత్య జీవం కావాలి లేదంటే నిత్యం నరకముందు అక్కడ కాచుకొని నీవు చేసేటువంటి ప్రతి పని పరిగణలోనికి తీసుకొనబడుతుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్కకు తీసుకొనబడుతుంది ఛాన్సులు ఇస్తూనే ఉంటాడు దేవుడు నీకు అలా ఎంతవరకు ఇస్తాడంటే ఒకనొక టైంలో ఆగిపోతాయి అవి మీకు తెలీదు ఇంకా నువ్వు దేవునితోనే ఉన్నావు అనుకుంటావు కానీ దేవుడు నన్ను ఎడబాసనని తెలుసుకోలేదు అంటాడు శమ్ అంటాడు శంసోనికి చిన్నప్పటి నుంచి ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు దేవుడు మాట్లాడితే జుత్తు మొలిసిపోతుంది బలం వచ్చేస్తుంది మళ్ళీ తప్పు చేస్తున్నాడు మళ్ళీ జుత్తు మొలిసిపోతుంది ఇంకొంచెం ఎదుగుతుంది ఇంకా బలం వస్తుంది ఒక దినాన్ని అలాగే విరజిం మీదని అనుకుని లేచాడంట బలంతో అప్పటికి దేవుడు అతడిని ఎడబాసనని అలా ఏదో ఒక రోజున దేవుని ఆత్మ నిన్ను విడిచిపోతుంది ఒట్టి కట్టువే మిగులుతావు నువ్వు కానీ ఇంకా దేవుని ఆత్మ ఉన్నట్లు ఊరికే కదులుతూ ఉంటావు నీ దగ్గర దేవుని ఆత్మ ఏమీ కూడా పని చేయదు అప్పుడు నువ్వు దేవునికి పూర్తిగా విరోధం అయిపోతావు ఇక సాతానుడు వచ్చి ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు వారిని ఆజ్ఞల నుంచి పక్కకి తప్పిద్దామని వాడి పని అది ఎందుకంటే వాడు అదే చేసి వచ్చాడు కదా వాడు రాజ్యములో మనుషులను సమకూర్చుకోవడానికి వాడు పని చేస్తున్నాడు దేవుని రాజ్యంలో మనుషులు సమకూర్చబడాలని దేవుడు ఇంకా రాకడ రాకుండా మనకి సమయాన్ని ఇస్తున్నారంట నా చిన్నప్పటి నుంచి ఇదిగో ట్వంటీ వచ్చిందంటే ఇంకేం భూమిలో మిగలదనేవారు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ టెన్ ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అప్పటికి అయిపోతుంది అంత వచ్చేస్తుంది అంట వరల్డ్ అంతా ఇలా అయిపోతుందంట అంటే అమ్మో ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా నా చిన్నప్పటి నుంచి అంటున్నారు రాకడొస్తుందని ఏమీ రాదు ఇలా అయిపోయారు ఇప్పుడు కరోనాకి ఎలా అయిపోయారో అలాగా ఫస్ట్ వేవ్ కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయారో ఇప్పుడు కరోనా వాళ్ళ తాత వస్తున్నాడంట అన్న కూడా భయపడట్లా వాళ్ళ తాతే కదా రాని రాని ఉన్నంతకాలం ఎంజాయ్ చేసేద్దాం ఇక్కడ రాని తాత వస్తే తాత సంగతి చూద్దాం అంటున్నారు వీళ్ళు కాబట్టి అలా అయిపోయారు ప్రజలు రాకడా రాని రాకడ రానియండి వస్తే ఏంటి ఐదువరకు అయితే రాక్కడ వచ్చేస్తుందా ఈ రాక్కడ వచ్చేస్తుందా అని ఎంతో భయపడిపోతూ ఉండేవారు ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంట అంటే అంతటా అందరూ హలేలుయా అంతటా అందరూ మారు మనస్సు పొందుకోవాలమ్మా అందు కొరకని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు హలేలుయా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ దేవదూతల పరిచర్యలు ఆదిలో స్టార్ట్ అయినాయి సంసోని దగ్గరికి వచ్చేటప్పటికి మనోహ దంపతులు అంటారు సమ్సోని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని వాళ్ళు అక్కడ పొలంలో పనిచేసుకుంటూ ఉంటే మనుషుడే వచ్చాడని అంటదామే దూతలాగా ఉన్నాడు మనుషుడు వచ్చాడు వచ్చినీకు మగబడ్డ పుడతాడు అని చెప్పి ప్రవచించాడు ఆయన అవునా ఇప్పుడే చెప్పావు నాకు నా భర్త కూడా రేపు వస్తాడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పవా రావా అని అడిగినప్పుడు మరలా భర్త ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ దూతన పంపిస్తాడు అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే మాకు మగబిడ్డ పుడితే ఆయనకి పుట్టినప్పుడు మేము ఏమేమి చెయ్యాలో మాకు చెప్పవా నువ్వు మగబిడ్డ పుడతారని చెప్తున్నావు దేవుని దగ్గర నుంచి వచ్చారని నాకు తెలుసు అని చెప్పి అక్కడ బలి అర్పణ అర్పించినప్పుడు ఆ అగ్ని జ్వాలల్లోంచి పైకి వెళ్ళిపోతాడు దోత తెలుసు కదా ఇందాక ఏం చెప్పాను నేను హెబ్రిల్కి రాసిన పత్రికలో ఆయన దోతను ఎలా చేసుకున్నారట అగ్ని జ్వాలలు అక్కడ అగ్ని జ్వాలలోంచి పైకి వెళ్ళిపోతాడు దోత హలేలుయా లుయా దోత పైకి వెళ్ళిపోతాడు కానీ ఆయన పేరు ఏంటో చెప్పలేదు అక్కడ ఆయన గొప్ప అవ్వలేదు అక్కడ ఆయన ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు నా పేరు నీకెందుకని అడిగాడు వార్తాహరుడు ఆయన పంపిన పని చేయడానికి వచ్చాడు ఆవిడ ఆవిడ ఆవిడకి గర్భఫలం ఇస్తున్నారని చెప్పడానికి వచ్చాడు ఆ గర్భఫలం కోసం అయినా మాట్లాడడానికి వచ్చాడు దోత వెళ్ళిపోయాడు ఇదే గర్భఫలం గురించి మాట్లాడడానికి మరియ దగ్గరకు కూడా గాబ్రియేలు దోత మెసేంజర్ ఆయన వచ్చాడు చెప్పేశాడు ఆయన వెళ్ళిపోయాడు జక్కరియా దగ్గరికి వచ్చాడు గర్భగుడిలోనికి వచ్చాడు ఆయన అక్కడ ఆయన ధూపం వేస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు అక్కడ కూడా నీకు బిడ్డనిస్తారని చెప్పారు అవునా నేను నమ్మను ఇంత వయసు అయిపోయింది నీ ముసలి అయిపోయినప్పుడు నాకు పిల్లలేంటి అన్నాడు ఆయన ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈయనకి ఏదైనా చేయడానికి రైట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా దోత అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వగలడు ఆయన చెప్పింది చెప్పేసి ఏమో దేవుడు చెప్పమన్నాడు వెళ్ళిపోతున్నాను అన్నాడా అనకుండా నీవి మాట నమ్మలేదు గనుక నీవు మోగవాడవై ఉంటావు బిడ్డ పుట్టే వరకు చూడండి దోత అక్కడ యాక్షన్ తీసుకోగలుగుతున్నాడు దోత అక్కడ చెప్పగలుగుతున్నాడు అక్కడికక్కడ స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడు అవునా అక్కడ రెస్పాండ్ ఆయన జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతూ ఉన్నాడు ఆయన చాలా మేధా సంపత్తి చాలా ఎక్కువగా వాళ్ళు కలిగిన వాళ్ళంట అలాగని ఇప్పుడు దోతలు గొప్పవాళ్ళ మనం గొప్పవాళ్ళమా చెప్పాలి దోతలు గొప్పవాళ్ళ మనం గొప్పవాళ్ళమా మనమే గొప్పవాళ్ళమా హలే కానీ మనల్ని ఎలా తయారు చేశారో చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం ఎనిమిది నాలుగు ఐదు దేవుడు దూతల కంటే మనుష్యుణ్ణి కొంచెం తక్కువ మనం దూతల కంటే హెల్ ఇప్పుడు మనం చాలా అని చెప్పాను కదా మనం రెచ్చిపోవడానికి లేదు అక్కడ అక్కడ మనం ఏం చేశారంటే ఆ దూతల కంటే మనల్ని కొంచెం కొంచెం ఆ కొంచెంలో చాలా వేరియేషన్ ఉంటుంది దూత ఎత్తే తెలుసు కదా ఒక దూత కెపాసిటీ అంతా అశ్యూరి సైన్యం దగ్గరికి వెళతాడు దూత ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని సింగిల్ హ్యాండ్తో చంపాడు అక్కడ ఇప్పుడు మనం ఎక్కడ ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రువులను అశ్యూరు సైన్యాన్ని సింగిల్ హ్యాండ్తో నైట్ చంపేసి కామ్గా ఇలా చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు హలేలుయ అది దూత కెపాసిటీ కాబట్టి అంటే కొంచెం అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఆయన దూతల కంటే మనల్ని కొంచెము అంటే ఎంత వేరియేషన్ ఉందో చూసారా మీరు అంత వేరియేషన్తో మనల్ని తయారు చేస్తే ఆ దూత ఒక్క దూత కెపాసిటీ అంతుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు వాళ్ళు ఎలా కావాలంటే అలా పంపబడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతాం వాళ్ళు ఏ టైంకి ఎలా పంపబడుతున్నారో మనం అక్కడ సరే ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్ కదా పాశమ్మ గారు అంటే న్యూ టెస్ట్మెంట్లో కూడా దోతల పరిచర్యలు ఇక్కడ గారి దగ్గరే స్టార్ట్ అవుతుంది గారి దగ్గర గ్యాబ్రియల్ మెసేజ్ తీసుకొస్తారు జక్కరియా దగ్గర మెసేజ్ తీసుకొస్తారు పేతురు చెరసాలలో ఉన్నాడు ఉన్నాడా ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఏ మనిషి ఉన్న దేవుడు ప్రేరేపించి దేవుని యొక్క ఆత్మ వెళ్ళి అక్కడ చెరసాల నాయకుడితో ఇప్పుడు లాభానుతో అక్కడ మన యాకోబు గురించి మాట్లాడాడు కదా లాస్ట్ వీక్ లాభానితో దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు యాకోబు గురించి నువ్వు మంచైనా చెడ్డైనా చెప్తే జాగ్రత్త అని ఎలా మాట్లాడాడు అలా చెరసాల నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు జాగ్రత్త అని చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా ఏం చేశాడు దోతను పంపాడు అలే ఇప్పుడు ఆయన దోత అక్కడికి వచ్చాడు అక్కడ ఇంత చూసేటప్పటికి ఇటు అటు కావలివారు ఉన్నారు మధ్యలో ఆయన సంఖ్యలతో బంధించబడి ఆయన పేతురు నిద్రపోతూ ఉన్నాడు దోత అక్కడికి రాగానే సంకెళ్ళు తెగిపోయినాయి డోర్స్ వాటికవే ఓపెన్ అయిపోయినాయి పాత దినాలలో ఈ డోర్స్ ఓపెన్ అయిపోయే ఫెసిలిటీ అప్పుడే ఉంది చూసారా మనం ఇలా నడుస్తుంటే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ నుంచేదని ఏమైపోద్ది దోతలు ఏమన్నా తెస్తున్నారా దాన్ని ఏమంటారా డోర్స్ని సెన్సార్ డోర్స్ అంటే ఇలా మన మన కాలు ఇలా ఫుట్ ఇలా పడగానే ఆటోమేటిక్గా డోర్ అది జరిగింది అక్కడ ఆ దోత వచ్చినప్పుడు అదంతా పరలోకపు ఎక్విప్మెంట్ ఏమో మరి నాకు తెలీదు దోతు అక్కడికి రాగానే పై పైబట్ట వేసుకుంటే వేసుకున్నాడు పద అన్నాడు మరి తలుపులు మూసేసి ఉన్నాయి కదా ఈ నెల స్టార్ట్ అయితే వాటికి అవే ఓపెన్ అయిపోయినాయి హలో ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట అక్కడ ఇప్పుడే మనకి స్టార్ట్ అయినాయి అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నావిగేషన్ కూడా ఉంది అక్కడ ఎలా వెళ్ళాలో కూడా ఆ గవిని దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ అనుకుంటున్నాడు ఈయన నాకు కల వస్తుందేమో అనుకుంటున్నాడు పేతురు ఏమనుకుంటున్నాడు కలొచ్చిందేమో కలలో దూత వచ్చాడేమో డైరెక్ట్గా అయితే నేను దూతం చూడలేను కదా ఆ దినాలలో యూదులేమనుకునేవాళ్ళు దూతం చూస్తే చచ్చిపోతాము అనుకునేవాడు నేను చచ్చిపోతానా అని అడిగేవారు దూతం చూసిన తర్వాత నువ్వేమి చావ్వ అని చెప్తాడు కొన్ని సందర్భాల్లో దూత ఇప్పుడు ఈయన ఇదంతా కళ వచ్చింది అనుకున్నాడు ఎప్పుడైతే దూత గవిని దగ్గర పేతురుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయాడో అప్పుడు ఆయనకి సెన్స్ వచ్చింది సెన్స్ వచ్చి ఇదంతా కళ కాదా అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అప్పటికే దూత విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం ఇంకా మీరు అపోసుల కార్యాల్లో చూస్తారు అక్కడ పౌలు గారు ఒక వాడలో వెళుతున్నారు అపోసల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం దగ్గర వచ్చేయండి ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఉరుకులోను అనే తుఫాను వచ్చిందంట అప్పటికి పౌలు గారిని తీసుకొని వాడలో కొంతమంది ఖైదీలను తీసుకొని కొంతమంది పాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ వాడ బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అక్కడ చాలా పెద్ద తుఫాను అదే ఉరుకులోను అనేటువంటి తుఫాను వచ్చింది అక్కడికి ఆ తుఫాను వచ్చినప్పుడు దాంట్లో అలల చేత వాళ్ళు కొట్టబడిపోతూ ఉన్నారు చాలా భయంకరంగా నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్నీ కనిపించడం కూడా ఆగిపోయింది అంటే అంత భయంకరమైన తుఫాను వాళ్ళు కొన్ని రోజుల నుంచి కొట్టబడుతూ ఉంటే ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ మేము బ్రతుకుతాము అనే హోప్ లేదంట జాగ్రత్తగా గమనించండి ఆ ఏంజెల్ యొక్క సర్వీసెస్ ఈ రోజుకు కూడా ఉన్నాయనే టాపిక్లోకి వచ్చాం ఇప్పుడు ఈ పౌలు అక్కడ ఉన్నారు పౌలు అక్కడ ఉన్నప్పుడు ఆ వాడలో ఉన్నటువంటి వస్తువులన్నీ కిందకి విసిరేస్తున్నారు ఎందుకంటే వాడను తేలిక చేయడానికి తేలిక చేయడానికి విసురుతున్నారు కానీ వారిలో అందరు కూడా తిండం కూడా మానేశారంట ఎందుకంటే ఇంక చచ్చిపోతామని అయితే రాత్రి అయింది పౌలు దగ్గరికి ఒక దోత వచ్చి అక్కడ నిలవబడ్డాడు హలే ఆ దోత వచ్చి చెప్తున్నాడు నువ్వేం భయపడొద్దు నువ్వు చచ్చిపోవు నీవు వెళ్ళినప్పుడు అక్కడ కైసరి దగ్గర ఖచ్చితంగా నీవు నిలబడాల్సి ఉంది కనుక ఈ వాడలో ఎంతమంది ఇప్పుడు కూర్చున్నారు ఇది ఒక వాడ అనమాట ఈరోజు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో వీరందరినీ కూడా నేను మీకు అప్పగిస్తున్నాను పౌలు అని చెప్పి ఆ దోత చెప్పేసి బలపరిచి వెళ్ళిపోయాడంట ఆ మాట చదువుతారా ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారంటే ఈ సాక్ష్యం పొద్దున లేచి ఎవరు చెప్తున్నారంటే పౌలు అక్కడ వాడలో ఉన్న వాళ్ళందరికీ టెస్ట్మాని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఎవరిని వాడను ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను హలెలుయా అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండెనని చెప్పాను రెమెడీ కూడా చెప్తున్నాడు ఇప్పుడు నాకు నేను ఎవరిని సేవిస్తున్నానో ఎవరిని ఆరాధిస్తున్నానో నేను ఎవరిని వాడనో నువ్వు చెప్పగలవా మనం అందరం చెప్పగలమా చెప్పాలి ఎవరండి మీరు అంటే మేం ఫస్ట్ హిందూసేనండి ఎక్కడి నుంచి వస్తారు మీరు మేము ఫస్ట్ వాళ్ళమండి తర్వాత వేళ్ళమండి తర్వాత తెలుసుకున్నామండి తర్వాత వచ్చామండి ఇప్పుడు కూడా అది మారలేదండి ఇది మారిందండి నేనెవని వాడను హలేలుయా నేనెవనిని సేవించు ఆయన ఆయన దోతను ఇక్కడికి పంపించి పవర్ఫుల్ అండి అది నీవు రాజు యొక్క కుమారుడు ఆయన నిన్ను కన్నాడు ఆయన నిన్ను అరచేతిలో చెక్కున్నాడు ఆయన నీకు సింహాసనం మీద చోటిస్తాడు దేవదోతలకు లేని ఘనతిస్తాడు వారిని నీకు పరిచారకులుగా చేశాడు వారిని నీ వెళ్ళేటప్పుడు రాజభాగముతో నిన్ను ఇక్కడ నుంచి ఇటు అటు ఏం జల్స్ ఉంటే నువ్వు మధ్యలో వెళతావు హలేలుయా ఇంతటి ఘనత ఇచ్చినటువంటి ఆ ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఎలా చెప్పాలి నువ్వు నువ్వు క్రైస్తవుడవని నేను క్రైస్తవుడను హలెలుయా క్రీస్తును ధరించుకున్నవాడను హలెలుయా చెప్పడానికి కెపాసిటీ ఉండాలి చెప్పడానికి నీకు పవర్ ఉండాలి చెప్పడానికి నీకు పౌరుషం ఉండాలి నేను ప్రభువుకు సంబంధించిన వాడను నేను క్రీస్తుకు సంబంధించిన వాడను ఏ స్థితిలోనైనా ఎక్కడైనా ఎవరైతే మనుష్యుల ఎదుట ఆయనను ఒప్పుకుంటారో దేవదూతల ఎదుట వారిని ఆయన ఒప్పుకుంటాడు నీవు అటు ఇటుగా చెప్తే నిన్ను అటు ఇటుగానే చేస్తాడు ఆయన కాబట్టి నేను క్రైస్తవుడను క్రీస్తుని అంగీకరించి ఆయనని వస్త్రముగా ధరించుకున్నవాడను నేను వాడను ఆయనకి సంబంధించిన దూత గత రాత్రి నా దగ్గరికి వచ్చి నీకేం భయం లేదు స్వయం సో అని చెప్పాడు అయ్యలారా ధైర్యంగా ఉండి అక్కడ ద్వీపం వరకు వెళ్ళే వరకునైనా మీరు కొంచెం భోజనం పుచ్చుకొని బలం తెచ్చుకోండి మనకేమి హాని జరగదు ఆయన నాతో మాట్లాడాడు అని దోత వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని పౌలు అక్కడ స్వార్థ ప్రకటించాడు హలే ఇప్పుడు ఈ దూతలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి అల్ల కల్లోల పరిస్థితుల్లో కూడా దూత దూతను మన దగ్గరికి దేవుడు పంపిస్తాడు మాట్లాడతాడు మనల్ని ధైర్యపరుస్తాడు అవసరం అనుకుంటే ఆ యొక్క స్ట్రాంగ్ను కూడా ఆపేస్తాడు ఆయన హలేలు యా ఈ అనుభవాలు కొన్ని ఉన్నాయి ఎవరు నమ్మండి నమ్మకపోండి కొన్ని అనుభవాలు చెప్తాను మీకు నేను మనకి సునామీ వస్తుంది అని చెప్పినప్పుడు మా ఇల్లు కొండకి ఎదురుగానే ఉంటుంది ఐడియా ఉంది కదా అందరికీ అప్పుడు మన చర్చిలో చాలామంది ఫోన్ చేశారు అందరం ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే అక్కడికి అందరం మీ ఇంటికే వచ్చేస్తామో మనం అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉందాం పాస్టర్ గారు పాస్టమ్మ గారు నైట్కి వచ్చేయమంటారా అంటే మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండండి నేను ప్రార్థన చేసి చెప్తాను దేవుడి మా మా ఫాదర్ వాళ్ళేమో రాజమండ్రి వచ్చేయమని ఫోన్లు చేస్తున్నారు ఈ నైట్కే మీరు కారులో బయలుదేరి వచ్చేసేయండి అక్కడికి రాదు కదా సునామీ ఇక్కడికే వస్తుంది సముద్రం ఉన్న ప్రాంతానికి ఇలా రకరకాల టెన్షన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసి చెప్తానని చెప్పాను ఇక్కడ చాలామంది ఉన్నారు అప్పుడున్న వాళ్ళు కూడా మేము అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు ఆ దర్శ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే మన కొండలు కొండల అవతలంతా సముద్రం మన పట్టణం మధ్యలో ఉంది తెలుసు కదా మీకు ఇప్పుడు ఈ ఈ సునామీ వచ్చినప్పుడు ఏమవుతుందట సముద్రం వచ్చినప్పుడు ఈ కొండలు వచ్చి మన మీద పడిపోతాయంట ఆ రోజుల్లో టాక్ అదే ఈ కొండ ప్రాంతం ప్రాంతంలో ఉన్నవారికి కూడా డేంజర్ అవి వచ్చేస్తే ఇలాంటివి అనమాట త్రెట్ట రోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు ఒక దూత కాదు ఇక్కడ కొంతమంది దూతలు ఇలా చే పట్టుకున్నారండి చేయి ఒకరు పట్టుకున్నారు ఇలా చేయి ఒకరు పట్టుకుని కొండకి ముందు నిలబడి ఉన్నారు మా ఇల్లు ఎదురుగా ఉంది హలెలుయా చెప్పండి అది నా ఒక్కరిదాని కోసమే కాదు ఈ పట్టణము కోసం హలెలుయా ఆ దర్శనం చూసి నేను ఫోన్లు చేసి చెప్పాను మనకే అపాయము రానే రాదు హలేలుయా ఆయన దూతలను ఆయన కావలి ఉంచాడు వాటిని దాటుకుని రావడం ఎవరి తరమకోదా కానే కాదు ఎందుకంటే ఆయన సృష్టి అంత గొప్పది హలేలుయా ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు దేవుడు ఆయన దూతలను పంపించి ఏవైనా చేయగలడు ఈ ఎక్స్పీరియన్స్లో దూతలు అక్కడ నిలవబడ్డం చూసి అందరికీ ఫోన్లు చేసి చెప్పి మనుషటి రోజున దేవుని మేము స్థుతించాము హలేలుయా ఎంత గొప్ప సదృశ్యం అయితే వచ్చి స్వస్థపరుస్తారా ఇది క్వశ్చన్ మనకు చూస్తాము యోహానుసు వార్త ఐదవ అధ్యాయంలో బెతస్తా అనబడిన కోనేరు అక్కడ ఉందా గొర్రెలు అనేటువంటి ద్వారము దగ్గర బెత్తస్తా అనే పేరు హెబ్రి లాంగ్వేజ్ అది బెతస్తా అనేటువంటి కోనేరు ఉంది ఐదు మండపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండెరి హలెలుయాం ఇప్పుడు ప్రతి రోగానికి కూడా ఒకటే మందు ఏ రోగమైనా ఏ రోగమైనా జ్వరం దగ్గర నుంచి మరణకరమైన ఏ రోగం వచ్చిన వాళ్ళైనా కాళ్ళు చేతులు లేని వాళ్ళైనా గుడ్డివాడైనా కుంటివాడైనా నడ్డివాడైనా ఏ జబ్బు వచ్చినా కూడా ఆ మండపం చుట్టూరు కాచుకొని ఉన్నారంట ఇది న్యూ టెస్ట్మెంట్లో మాటే ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు జాగ్రత్తగా గమనించండి ఎరుషి బెతస్తా బెతా ఒక కోనేటిలో అక్కడ ఒక దూత ఎప్పుడో వస్తాడు అక్కడ ఏం టైం టేబుల్ లేదు అక్కడ దూత ఇష్టం ఇందకే చెప్పాను నేను దూత ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దూత అక్కడికి వస్తారు వచ్చి ఆ నీటిలో అటు ఇటు నడుస్తాడు కొంచెం నడిచి ఆ నీటిని కదిలించి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరు దిగుతారో ఆ హీలింగ్ పవర్ అక్కడ ఉంటుంది ఫస్ట్ అది ఎటువంటి వ్యాధి గలవాడైనా ఫస్ట్ ఎవడైతే దిగుతాడో వాడు అక్కడ స్వస్థ పరచబడతాడు హలేలుయ అంతే తప్ప మళ్ళీ అయ్యో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఇక్కడే కూర్చుని ఉన్నాడని కంపేరిషన్ ఏమి ఉండదు అక్కడ రూల్ అంటే రూలే ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఇందాక నుంచి చెప్తున్నాను నేను ఆజ్ఞ అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞని ఫాలో అవ్వడం అంటే ఫాలో అవడమే ఇవి చేయకుండా నేను మంచోడిని మంచిదాన్ని అంటే కుదరదు రూల్ అక్కడ వర్తిస్తుంది అంతే అక్కడికి వచ్చి ఆ దోత వచ్చాక అమ్మో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ అక్కడే పడున్నాడు వాడికి కాళ్ళు లేవు వాడిని ఎవరైనా దించండి రా ఎందుకు మీరు అందరూ ముందు వెళ్ళిపోతున్నారు నిన్నే కదా వచ్చావు నువ్వు లైన్లో నుంచో ఇదేం చల్లదు అక్కడ ఆ దూత రావడం ఎవడకు కనబడుతుందో ఆ దూత వెళ్ళి ఆ నీటిని ఎప్పుడు కదిలిచ్చి వీడి వీడి తప్పని దాంట్లో దూకేస్తాడంతే వెంటనే ఎటువంటి రోగి అయినా అక్కడ స్వస్థపరచబడతాడు అక్కడ ఉన్నటువంటి దిగినటువంటి వాడు దేవుడు కాడు ఎవరు దూత దూత అయితే ఇప్పుడు అక్కడ కనిపించేటట్లే ఉంది ఇప్పుడు కనిపించాడు కాబట్టి దూత వెళతారు ఎవరైనా కనిపెట్టుకుని కూర్చోవాలి అక్కడ కనిపెట్టుకుని కూర్చోవాలి కనిపెట్టుకుని కూర్చోవాలి ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు కరోనా టైం వచ్చింది కరోనా టైం వచ్చినప్పుడు మన చర్చిలో ప్రభు ముందే బయలుపరిచారు తర్వాత ఒక్కరు కూడా ఏమై అవ్వదని చెప్పారు ఆ తర్వాత ఎలా వస్తుందో చెప్పారు ఎలా దాస్తానో చెప్పారు ఈ దర్శనాలన్నీ మీకు చెప్పేశాను నేను మనందరికీ తెలుసు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ అయితే కానీ మన చర్చిలో నలుగురికి అటాక్ అయింది చాలామందికి చిన్న చిన్న అటాక్ అయ్యి చిన్న ఫీవర్ వచ్చి తగ్గిపోయింది కానీ సివియర్ అటాక్ అయ్యింది నలుగురికి వాళ్ళల్లో వీర్ కుమార్ బ్రదర్ విజయకృప ఆంటీ నీలిమ వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఏ స్టేజ్ అంటే ఆక్సిజన్ స్టేజ్ ఆ హాస్పిటల్లో ఎలా ఉందంటే మే మూడవ తారీఖున వాళ్ళు అడ్మిట్ అయితే ఈ వీర్ కుమార్ బ్రదర్ అడ్మిట్ అయిపోయినటువంటి ఇటువైపు పర్సన్ చనిపోతున్నారు ఇటువైపు పర్సన్ చనిపోతున్నారు వెంటనే పొద్దునికి ఈయన తీసేస్తున్నారు శవాన్ని అవతల పొద్దునికి ఆయన తీసేస్తున్నారు ఇంకొకరిని బెడ్ మీద వేస్తున్నారు మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇదంతా హవీలా అక్కడే కూర్చుంది కాబట్టి ఎవ్రీ టైం నాకు రిపోర్ట్ ఇస్తుంది ఈమె మాస్క్ పెట్టుకుని కూర్చొని ఉంది బైబిల్ పట్టుకుని కూర్చొని ఉంది వాళ్ళ ఫాదర్కి ఇంకా ఆక్సిజన్ ఉందా తీయడానికి అవ్వదు ఆక్సిజన్తోనే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇటువైపు పేషెంట్ చనిపోయాడని చెప్పింది ఇటువైపు పేషెంట్ కూడా చనిపోయాడు అంటే రాత్రి చాలా సివియర్ అయ్యింది డాడీకి కూడా ఇక నాకైతే చాలా భయం వేస్తుందని మే సెవెంత్ ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్కి నాకు ఫోన్ వచ్చింది అంటే ముందు రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాం అటువైపు వాళ్ళు వేరే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అత్తగారు నీలిమ ఇద్దరు కూడా అడ్మిట్ అయ్యారు ఆమెకి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి నీలిమాకి ఆంటీ స్టేజ్ బ్యాడ్ వాళ్ళు అనుకుంటున్నారు మాకు తగ్గిపోద్ది తగ్గిపోద్ది అని ప్రభు చూపిస్తున్నారు సివియర్గా ఉంది అప్పుడే మనకు తెలిసిన చాలామంది మన చర్చి వాళ్ళు కాదు బయట వాళ్ళు చాలామంది చనిపోయారు అనే న్యూస్లు వస్తున్నాయి మనకి వాళ్ళు చనిపోయారు ఇక్కడ ఝాన్సీ గారు అని ఉన్నారు ఆవిడ హస్బెండ్ చనిపోయారు ఇంకొక ఆయన ఉన్నారు వాళ్ళు చనిపోయారు జ్యోతిరాజు గారు సివియర్ అటాక్ అయ్యి ఉన్నారు పాస్టర్ గారు తర్వాత శ్యామ్ కుమార్ పాస్టర్ గారు ఆయన మే రెండవ తారీఖున చనిపోయారు ఈ స్టేజ్లో నేను మన పాస్టర్ గారు చెప్తున్నాను ఇంకా డ్యూటీకి మాత్రం వెళ్ళడానికి వెళ్ళలేదు మీ పాస్టర్ గారు సిన్సియర్గా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఎవరు ఎలా చనిపోతే మనకెందుకు నేను డ్యూటీకి వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నారు అప్పుడు శాంతి ఫోన్ చేసింది శాంతి ఫోన్ చేసి మీకు తెలుసా పాస్టర్ గారు ఎక్కిన బస్సులోనే హెచ్బి కాలనీలో ఒక ఆయన వెనక సీట్లోనే కూర్చుంటారంట ఆయన నిన్న చనిపోయారు ముందు ఇరు ముందు సీట్లో మన పాస్టర్ గారు కూర్చుని ఉన్నారు నిన్న అయితే తర్వాత ఇద్దరు చనిపోయారంట మీకు తెలుసా అంటే తెలియలేదు శాంతి అని చెప్పాను అయితే వీళ్ళందరూ చనిపోయినా కూడా వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు మానకూడదా అని అడుగుతున్నాను మానొచ్చు అంటే మానొచ్చు కానీ ఎందుకు వెళ్ళ వెళ్ళాలి అని అంటున్నారు అంతే అసలు అంటే అందరూ చనిపోతున్నారు అందరూ చనిపోతున్నారు బ్రదర్ అక్కడ సివియర్ సిక్ అయిపోయారు ఈ వీళ్ళందరూ కాదు కానీ ఆయన శ్యామ్ కుమార్ గారు చనిపోగానే నాకు చాలా భయం వేసింది ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా కేర్ తీసుకునే మనిషి ఆయన అసలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు చనిపోయారు ఏమాత్రం సన్నగా లేనుగా ఏమంటారు శక్తి లేనట్లుగా ఉంటే అలాంటి ఆలోచనలు కదా మీరంతా పౌష్టికాహారం తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి బాదం తీసుకోండి ఇది తీసుకోండి అదే కదా మనకు అందరికీ చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు నేను పాస్టర్ గారిని కూడా ఆపేశాను నేను కొంచెం గట్టిగానే చెప్పి వెళితే అవ్వదంతే అసలు అని చెప్పి మొత్తానికి ఆయన ఆపాం ఆ స్టేజ్లో ఎర్లీ అవర్స్లో ఫోన్ వచ్చింది చాలా క్రిటికల్గా ఉంది ఇద్దరు పేషెంట్లు మళ్ళీ ఇంకోటి వచ్చారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈ లోపల లిల్లీ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు ఊర్లో ఈ న్యూస్ ఆయనేమో బెడ్లో ఉన్నారు వాళ్ళ అల్లుడు అక్కడ ఫాదర్ చనిపోయింది కరోనాతో కాదు అదర్ డిసీజ్తో ఆయన చనిపోయారు కరోనాతో కాదు ఈయన ఇక్కడ మా ఇక్కడ హాస్పిటలైజ్ అయి ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా ఆ రోజు అమ్మ ఏడ్చింది అప్పటి వరకు ఏడలేదు తన డాక్టర్ కాబట్టి చాలా ధైర్యంగా ఉంది ఏదో చెప్తుంది అక్కడ ధైర్యం చేసే కూర్చుంది అసలు ఎవరు కూడా పేషెంట్ దగ్గర ఎవరికి ఎవరు లేరు వాళ్ళ నాన్నగారికి అవిడొక్కరితే ఉంది అక్కడ ఎందుకంటే ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుందని అడ్మిట్ చేసేయడం వెళ్ళిపోవడమే అక్కడ అయితే ఇక్కడ మాత్రం ఈ ఈ పాప అక్కడే కూర్చొని ఉండిపోయింది బండగా మొండిగా ఉండిపోయింది ఉండిపోయినప్పుడు ఆ ఆ సమయంలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇంకా మేము కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రభ నువ్వు మాకు వాగ్దానం చేసావు నువ్వు మా సంఘంలో ఎవరికి ఏ హాని రాణిను చెట్టు త్వరలో వాళ్ళని నేను దాస్తున్నానని ఆ కుటుంబాన్ని కూడా చూపించారు మీరు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఒక దర్శనం చూస్తున్నారు ఆ దర్శనంలో దేవుని దోత పైనుంచి వచ్చారు హలే లుయ్యా ఏసై కాదు వచ్చింది దోత దోతల గురించి కదా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దోత వచ్చినప్పుడు ముగ్గురు దగ్గరికి మూడు దోతలు కాదు ఒకే దూత పంపబడ్డారు మన తరఫున ఒకే దూత ఆ దూత ఫస్ట్ వీర్ కుమార్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి పొట్ట మీద ఒకటి ఇలా కొట్టారు అదే దూత మరలా వెళ్ళి విజయకృపా అంటే కూడా పొట్ట మీదే ఆ వచ్చింది లంగ్స్కో ముక్కుకో కళ్ళు దగ్గర ముట్టట్లేదు ఆయన ఎక్కడ ముట్టుతున్నారు పొట్ట మీదే ముట్టుకుంటున్నారు ఫస్ట్ ఆయనకి ముట్టుకున్నారు సెకండ్ ఈవుడికి ముట్టుకున్నారు థర్డ్ నీలిమకు ముట్టుకున్నారు ఆయన వెళ్ళిపోయారు ఇది దర్శనం పాస్టర్ గారు చూస్తున్నారు నాకు చెప్పారు ఒక ఏంజిల్ వచ్చారు వచ్చినప్పుడు ఇలా పొట్ట మీద టచ్ చేశారు ముగ్గురికి టచ్ చేశారు వాళ్ళు హీల్ అయిపోతున్నట్లుగా దేవుడు చెప్తున్నారు హలేల్లు యా స్వస్థపరిచింది ఆ రోజుల్లో మందులు కాదండి ఆ రోజుల్లో దేవుని కృపే బ్రతికారంటే చాలా మంది కృపే అలా అలా దర్శనం వచ్చినప్పుడు ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కొంచెం ఈ బ్రీద్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి దగ్గర అదంతా తగ్గొచ్చింది చాలా కానీ ఈ ఈయన తీసుకెళ్ళిపోవాలి ఇంటికని చెప్తున్నారు ఇంకో పేషెంట్ని వెయ్యాలి అక్కడ ఈ అవునండి అసలు బెడ్స్ ఖాళీ లేవు ఇంకొక పేషెంట్కి ఇవ్వాలి ఆ బెడ్ నాలుగు అయిపోయింది వారం రోజులు అయిపోయింది ఈ పేషెంట్ని ఇంటికి అంటే ఆక్సిజన్ తీయడానికి ఆయన జడిసిపోతున్నారు ఆయన తీస్తే ఇంకేం లేదు ఆయన జడిసిపోతున్నారు అప్పుడు చెప్పారు వాళ్ళు లిల్లీ వాళ్ళు ఆక్సిజన్ తీయడానికి ఆయన జడిసిపోతున్నారండి ఆక్సిజన్తోనే ఇంటికి రావాలంటే ఇప్పుడు స్వాతి వాళ్ళ హస్బెండ్ రాజు వీళ్ళందరూ కూడా ఆక్సిజన్ ఎక్కడి నుంచో కొని తేయడానికి ఇంట్లో సిలిండర్స్ ట్రై చేస్తున్నారు వాళ్ళు చాలా చోటల నుంచి ఆఖరికి కొన్నట్లు ఉన్నారు కొనేశారు ఒకటి కొని ఇంట్లో పెట్టడానికి కూడా ఆక్సిజన్ ఇది జరుగుతుంది సంఘంలో ఆ టైంలో ప్రభు చెప్తున్నారు నేను ముట్టను ఆక్సిజన్ పీకి పడాయి హలేలుగా చెప్పండి ఎంత ఖర్చు ఉండాలి ఆక్సిజన్ తీసేయడానికి ఆ సమయంలో ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఆ సమయంలో పేషెంట్ కూడా భయపడిపోతున్నారు లిల్లీకి మాత్రం చాలా ధైర్యం ఉంది సిస్టర్ గారు చూశారు దేవుడు స్వస్థపరిచారు ఆక్సిజన్ తీసేయండి అని చెప్తున్నారు హలో అద్భుతం అద్భుతం జరిగిందండి అదే రోజు ముగ్గురికి స్వస్థత అయిపోయింది దేవుడు ఎంత గొప్పవాడు ప్రియమన దేవుని బిడ్డలారా బెత్తస్తా కోనేటి దగ్గరికి వచ్చిన అదే దూత నేటికి కూడా మనకి అవసరత వచ్చినప్పుడు మన యొద్దకు హలెలుయా దూతల సర్వీసెస్ ఈ రోజుకు కూడా ఉన్నాయా అనడానికి రెండు మూడు మాత్రమే నేను ఉదాహరణగా చూపించాను మీకు ఇంకా చాలా ఉన్నాయి కానీ నమ్మచ్చు మీలో నమ్మకపోవచ్చు ఇవన్నీ సత్యము ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే చూసి నమ్మిన వారికంటే మీరు దూతను చూడకపోయినా పర్లేదు ఇవి చెప్పిన విషయాలు సత్యములని ప్రభువు మన కొరకు పరిచారకులను ఏర్పాటు చేశారని వాటి సర్వీసెస్ మనం చనిపోయే వరకు కూడా ఉంటారని ఎందుకంటే రాకడొచ్చినప్పుడు దూతలు వచ్చి గురుగులను గోధుమలను సెపరేట్ హాలేలుయా వాళ్ళ పనే అది ఎంతమంది మంచిగా ఉన్నారు ఎంతమంది మంచిగా లేరు సెపరేషన్ కూడా వాళ్ళ పనే ప్రియమైన దేవుని బిడ్డ ఇంకా మనం వెళ్ళే వరకు రాకడొచ్చినా వాళ్ళ పనే మన పోకడ జరిగిన వాళ్ళ పని మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ దూతల పరిచర్యలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయో ఈరోజు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను ఎక్కువ మనకి కావలసినంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా మీకు కొన్ని డౌట్లు ఏమైనా ఉంటే నన్ను అడిగినప్పుడు వాటిని ఇంకొంచెం వచ్చే వారాల్లో ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేద్దాం వాటికంటే మనల్ని తక్కువ వారిగా చేసినప్పటికీ వాటికి లేని ధన్యత మనకి ఎలా ఉందంటే కోర్నేలి దగ్గరికి దూత వచ్చి చెప్తాడు నేను చెప్పకూడదు సువార్త ఒక ఆయన ఉన్నారు అక్కడ పేతురు అనే ఆయన మీరు పిలిపించుకొని సువార్త చెప్పించుకుంటే మీకు ఎలా బాప్తిస్మం ఇవ్వాలో మీరు ఎలా పరలోకానికి వెళ్తారో వీసా పాస్పోర్ట్లు ఏంటో ఆయన చెప్తాడు అని దోత వచ్చి చెప్పినప్పుడు ఆ దోతక లేని ధన్యత వచ్చింది పామరుడైనా పేతురికి హలెలుయా ఇప్పుడు మనం ఎంత గొప్పవారమో తెలియాలి సువార్త ప్రకటించే భాగ్యము నీకు నాకు ఇచ్చాడు దేవుడు కుమారులు అనబడేటువంటి భాగ్యము అందరూ కుమారులే అందరము కుమారులమే నేను కుమారుడే మీరు కూడా కుమారుడే అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి అందరము కుమారులమే దేవునికి సంఘము దగ్గరికి వచ్చేటప్పటికల్లా అందరూ వధువు సంగమే సంఘమంతా లేడీతోనే కంపేర్ చేయబడింది వధువు సంఘం మనల్ని అలా చేసుకొని ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతారట హలేలుయా దేవదోతులకి ఏమి అక్కడ స్పెషల్ సింహాసనాలు లేవు మనకున్నాయి దేవుడు అంత అద్భుతమైన దేవుడు మనతో ఉండగా భయపడడానికి వీలేదు ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో ఎవరైతే దేవునికి భయభక్తులు గలవారి ఉన్నారో ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారు ఉన్నారో ఎవరైతే వాక్యానుసారమైన జీవితము చేసేవారు ఉన్నారో వారందరి పక్షముగా ఇవన్నీ వర్తిస్తాయి హలెలుయా ఇవన్నీ వర్తించి తీరుతాయి ఇట్టి కృప మనకిచ్చిన దేవదేవునికి కోటాను కోట్ల వందనాలు తెలియచేసుకుంటూ ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించి గాక